హే షోకి స్వాగతం. తాజా అభివృద్ధిలో ఇజ్రాయెల్ క్యాబినెట్ ఖతార్ యాజమాన్యంలోని బ్రాడ్కాస్టర్ అల్ జజీరా యొక్క స్థానిక కార్యాలయాలను మూసివేయడానికి ఏకగ్రీవంగా ఓటు వేయడంతో ఇజ్రాయెల్ మరియు ఖతార్ మధ్య ఉద్రిక్తత కొత్త స్థాయికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ మీడియా ప్రకారం ఓటు ఇజ్రాయెల్ దేశంలో 45 రోజుల పాటు ఛానెల్ ఆపరేట్ చేయకుండా నిరోధించడానికి అనుమతిస్తుంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అల్ జజీరా ఆరోపించిన పక్షపాతం మరియు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య జరుగుతున్న సంఘర్షణపై దాని కవరేజీకి ప్రతిస్పందనగా ఈ నిర్ణయం వచ్చింది. ఇజ్రాయెల్ జాతీయ భద్రతను పరిరక్షించేందుకే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం తెలిపారు. అల్ జజీరా రిపోర్టింగ్ హింసను ప్రేరేపించిందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే అల్ జజీరా ఈ ఆరోపణలను ఖండించింది మరియు ఇజ్రాయెల్ తన కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయాన్ని ఖండించింది. అల్ జజీరా కార్యాలయాల మూసివేత ఇజ్రాయెల్లోని మీడియా ల్యాండ్స్కేప్పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అల్ జజీరా మిడిల్ ఈస్ట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వార్తా ఛానెళ్లలో ఒకటి మరియు దాని మూసివేత ప్రాంతంపై విభిన్న దృక్కోణాలు మరియు దృక్కోణాలకు ప్రాప్యతను పరిమితం చేస్తుంది.